ఆశ అనే సహోదరి మన చర్చికి వస్తూ ఉంటుంది. ఆమె ఒక రోజున తన పర్స్ పోగొట్టేసుకుంది, తన వాలెట్ పోగొట్టుకుంది. వాలెట్లో తనకు ఇంపార్టెంట్ కార్డ్స్, ఆ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆ వాలెట్లో ఉండిపోయాయి. పోగొట్టేసుకుంది, ఎక్కడ పోగొట్టుకుందో తెలియదు. దేవుని సందికి వచ్చింది, ప్రార్థన చేసుకుంది, ప్రభువా నీవు తప్ప నాకెవరు లేరు, ఇప్పుడు నేను ఎక్కడ పోయిందని అన్ని ప్రాంతాలు వెతకలేనయ్యా. ఆ వాలెట్ ఎవరికి దొరికిందో, ఎవరు దాన్ని తీసేసుకున్నారో అర్థం కాదు. అయ్యా సహాయం చేయమని దేవుని సందికి ప్రార్థన చేసింది. ప్రార్థన చేయడం మాత్రం కాకుండా దేవుని సేవకులు మాత్రం తెలియజేసి అన్న మీరు కూడా ప్రార్థన చేయండి. వాలెట్ పోయింది, అందులో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉండిపోయినాయి, అవి మరలా తిరిగి వస్తే బాగుంటుంది. కార్డ్స్ ఉండిపోయినాయి, అవి కావాలి. కొంత ధనం ఉంది, సరే ధనం పోయినా కానీ ఆ వాలెట్ ఉంటే బాగుంటుందని ప్రార్థన చేస్తున్నానని ఆ చెల్లెమ్మ ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మన దేవుడు ప్రార్థన ఆలకించాడు. 4 రోజుల తర్వాత ఈమెయిల్ వచ్చిందంట. ఒక ఈమెయిల్ వస్తే ఓపెన్ చేసింది. ఈమెయిల్ ఏముందో తెలుసా, మీ పర్స్ మాకు దొరికింది, మీ నంబర్ ఇవ్వండి, ఎక్కడున్నారో తీసుకొచ్చి ఇస్తా ఉన్నారట. ఆ తర్వాత 4 రోజుల తర్వాత ఈమెయిల్ చూసి రెస్పాండ్ అయితే పర్స్ తీసుకొచ్చి చేతిలో పెడితే, ఆ వాలెట్ తీసుకొచ్చి చేతిలో పెడితే ఏవైతే ఉండాలో యాజ్ తీసుకుని అలాగే ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజుల్లో ఇంట్లో పర్స్ పోతేనే అందులో డబ్బులు దొరకట్లేదు మనకి. మన పిల్లలంత ప్రబుద్ధులు, ఎరా 100 రూపాయలు దొరికినాయి అందులో, లేదు డాడీ అస్సలు లేవు, డబ్బులే లేవు అందులో. వీడు అప్పటికే 100 రూపాయలు తీసేసి వాటికి కావాల్సినట్టు వాడేస్తున్నారు. పిల్లలే ఇవ్వట్లేదు ఈ రోజుల్లో డబ్బులు దొరుకుతుంటే. కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళ దృష్టి అంతా ఎప్పుడు ఎక్కడుంటుంది చెప్పండి అమ్మా, మామాడు పడతారు ఎందుకు? సత్యాలు మాట్లాడుకుంటే సత్యాలు మాట్లాడుకుందాం. కొంతమంది చూపు అంతా భర్త పాకెట్ మీదే, పాకెట్ ఎంత ఎత్తుగా ఉందో చూస్తూ ఉంటారు, డబ్బులు ఉన్నాయా లేదా. జీతం వచ్చిన రోజున ఏమంటే మీరంటే ఎంత ఇష్టమండి నాకు, తీసుకోవే ఆ జీతం తీసేసుకోవే అంటాడు. అప్పుడు కానీ ఆమె ఆనందం, సంతోషం, ఆ జీతం వచ్చిన రోజున భర్తకి ఎంత మేలు చేసేద్దో తెలియదు కదా. మీరు కాదులేండి, మీరు కాదు, మీరు అందరూ మంచివాడు, బయట మాట్లాడతారు. స్త్రీలు అలాగ ఉన్నారు ఈ రోజుల్లో. అందరూ బట్టే తల్లి కడుపు చూస్తుందట, భార్య ఏం చూస్తుందట, జేబు చూస్తుందట. ఎక్కడికైనా ఊరు వెళ్ళామనుకోండి, తల్లి అడుగుద్ది, బాబు నాయన ఏం తిన్నావురా, నీకు బంగాళదుంప ఏవేప్పుడు బాగా ఇష్టం, ఎవరన్నా పెడుతున్నారా నాయన, లేదా రా ఇంటికి రా త్వరగా వండి పెడతానంటది తల్లి అయితే. భార్య ఏమంటే తెలుసా, ఏమంటే నక్లెస్ కొన్నారండి, ఇంకేంటి వడ్డాణం కొన్నారండి, ఏమాత్రం సంపాదించారండి. ప్రజల దృష్టిలో అలా ఉంటాయి, ప్రజల యొక్క ఆలోచనలు అలా ఉంటాయి. 4 రోజుల తర్వాత ఈమెయిల్ వచ్చింది, అమ్మా నీ పర్స్ దొరికింది తీసేసుకో. కోల్పోయిందంతా దేవుడు ఏం చేశాడు, మరలా సేవకునిగా ప్రకటిస్తున్నా. ఇంతవరకు మీరు ఏదైతే కోల్పోయారో దేవుడు మరలా వాటిని తిరిగి దయచేయబోతున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది నీ ఆరోగ్యం కావచ్చు, నీ ఆస్తి కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు. అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. మన దేవుడు సమకూర్చేవాడు. ప్రహర్షముతో మన పెదవులు ఏం చేస్తున్నారు ఆయన,